హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరితో స్వీట్ రెసిపీ షేర్ చేసుకుంటానండి. సో కొబ్బరి లడ్డూలు, దీంట్లో ఓన్లీ 2x2 ఐటమ్స్ యూస్ చేస్తాం మనం, కొబ్బరి ఇంకా ప్లస్ జాగరి బెల్లం. సో దీంట్లో నేను ఇప్పుడు డ్రై ప్యానే తీసుకున్నాను. డ్రై ప్యాన్లో నేను ఈ కొబ్బరిని తురుముకున్నాను, గ్రేట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ అరౌండ్ ఒక 2 కప్స్ ఆఫ్ కొబ్బరిని గ్రేట్ చేసుకున్నాను, పచ్చి కొబ్బరి. సో ఇప్పుడు మనకి పండగ సీజన్స్ కదా, ఇంట్లో కొబ్బరి ఉంటుంది, కోకోనట్ చట్నీ చేసి ఇంట్లో వాళ్ళని బోర్ కొట్టించకుండా ఇలా స్వీట్ కూడా చేసి పెడదాము. సో నేను ఈ తురుముకున్న కొబ్బరిని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటాను. సో ఏమీ దీంట్లో ఏమైనా అవసరం లేదు, నెయ్యి కూడా ఏం అవసరం లేదు. నెయ్యి మనం బాల్స్ చేసుకునేటప్పుడు ఓన్లీ చేయికి రాసుకుంటే చాలు. సో దీన్ని మనము బాగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో నేను ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ కొబ్బరి తురుము తీసుకున్నాను కదా, దీంట్లో 1 కప్ ఆఫ్ జాగరీ వేసుకున్నాను. ఇది కూడా తురుముకున్నాను, కానీ ఇది కొంచెం వాటర్ మెల్ట్ అయినట్టు అయింది. కొంచెం జాగరీ అనేది మనము మన టేస్ట్ స్వీట్నెస్ని బట్టి వేసుకోండి, మీ బెల్లం టైప్ని బట్టి కూడా ఉంటుంది. సో కొంచెం తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, ఎనీవేస్ అంతా కలిసిపోతుంది. నేను దీనిలో అరౌండ్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నా, స్పూన్స్ ఆఫ్ వాటర్. అది ఎలానో మెల్ట్ అయ్యి మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చాలా తొందరగా అయిపోతుందండి ఈ స్వీట్. పిల్లలకి మనము చేసి పెడితే కనుక వాళ్ళకి హెల్దీ. చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది కూడా ఇది టేస్ట్. కాకపోతే కొంచెం ఈ జాగరీ అనేది ఎక్కువ తక్కువ ఎంత అనేది మీరు చూసుకోండి, మనకి ఎలా అయినా బాల్స్ చేయడం అయితే వస్తుంది. నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయింది 2 కప్స్కి 1 కప్. మీరు కొంచెం తక్కువ కావాలన్నా తీసుకోండి, స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే. సో దీంట్లోనే మనం బాల్స్ కట్టేటప్పుడు డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు, అంటే వాటిని నెయ్యిలో వేపుకొని. సో నేను వేయలేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న కోకోనట్ పౌడర్ని ఇది మొత్తం అంతటి మంచిగా మిక్స్ చేసేసుకున్నాము. ఇది ఎంతవరకు మనం ఇలా కలుపుకోవాలి మొత్తం అంటే, కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటే చాలు. సో ఈ కొబ్బరి లడ్డూలు ఏవైతే ఉన్నాయో మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మళ్ళీ బయటికి తీసి తినొచ్చు, ఈజీగా 1 వీక్ వరకు ఉంటాయి. సో కాకపోతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినడమే హెల్దీ హ్యాబిట్. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది చెప్పాలంటే మొత్తం చల్లారిన తర్వాత కూడా మనకు పర్ఫెక్ట్ లడ్డూ వస్తుంది. చేతికి కాస్త నెయ్యి రాసుకొని లడ్డూలు చేసుకుంటే బాగుంటుంది. సో అంతే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Bye-bye.